సినీ నటుడు నిర్మాత బండ్ల గణేష్ కు జైలు శిక్ష పడింది. చెక్ బౌన్స్ కేసులో ఒంగోలు కోర్టుకు ఆయన హాజరు కాగా ఆయనకు ఒక సంవత్సరం జైలు శిక్ష, 95 లక్షల జరిమానా విధిస్తూ ఏఎంఎం కోర్టు తీర్పునిచ్చింది. ఈ తీర్పును అపీల్ చేసుకునేందుకు నెల రోజులు గడువు కూడా ఇచ్చింది కోర్టు. జ్యువెలర్స్ తెలంగాణలో మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ మన కొత్తపేటలో ఫిబ్రవరి 14న గొప్ప శుభారంభం. 2019లో ముప్పాళ్ల గ్రామానికి చెందిన జెట్టి వెంకటేశ్వర్లు వద్ద 95 లక్షలు తీసుకున్నారట బండ్ల గణేష్. ఇందుకు గాను పోచికత్తుగా పరమేశ్వర ఆర్ట్ ప్రొడక్షన్స్ పేరుతో చెక్ ఇచ్చారట. అయితే ఆ చెక్ బౌన్స్ కావడంతో సదరు వ్యక్తి కోర్టుకు వెళ్లాడు. దీంతో ఆ కేసు విచారించి బండ్ల గణేష్ కు జైలు శిక్ష, జరిమానా విధించింది కోర్టు. గతంలో కూడా బండ్ల గణేష్ ఇలా చెక్ బౌన్స్ కేసులో శిక్ష అనుభవించారు. టెంపుల్ సినిమాకు కథ అందించిన వక్కంతం వంశీ వేసిన కేసులో ఎర్రమంజిల్ కోర్టు ఆయనకు 6 నెలల జైలు శిక్ష విధించింది. న్యాయస్థానం ఆయనకు జైలు శిక్షతో పాటు 15,86,550 రూపాయల జరిమానా విధించడం జరిగింది. సినిమాలతో పాటు రాజకీయాల్లో కూడా తన మార్కు చూపిస్తున్నారు బండ్ల గణేష్. కాంగ్రెస్ పార్టీ నాయకుడిగా ఆయన చేస్తున్న కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. తెలంగాణ ఎన్నికలకు ముందే కాంగ్రెస్ పార్టీకి 90 సీట్లు వస్తాయని జ్యోస్యం చెప్పిన బండ్లన్న ఈ 10 ఏళ్ల పాటు చాలా బాధను అనుభవించామని అన్నారు. తెలంగాణ రాష్ట్రానికి కాబోయే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అని చెప్పిన ఆయన మల్కాజ్గిరి పార్లమెంట్ సీటుకు దరఖాస్తు చేసుకున్నారు.